Hi my dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, manaki Indian Coast Guard nunchi prati 6 nelalaku okasari yantrik mariyu navic udyogala kosam notification release cheyadam jarugutundi. 2022 samvatsaraniki sambandhinchi second notification anedi manaki ippudu release cheyadam jarigindi. ఇందులో ఏం వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూస్తే నావిక్ జనరల్ డ్యూటీ 225 వేకెన్సీస్ ఉన్నాయి, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 40 వేకెన్సీస్ ఉన్నాయి, యాంత్రిక్ మెకానికల్ 16, యాంత్రిక్ ఎలక్ట్రికల్ 10, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ 9 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మిగిలిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాము. సో మీకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి తెలిసింది, ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాని కింద ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అలాగే యాంత్రిక్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది మనకి సెప్టెంబర్ చూడండి, ఫ్రమ్ 8 సెప్టెంబర్ 2022 నుంచి 22 సెప్టెంబర్ 2022 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ బ్యాచ్ అనేది మనకి 2023లో స్టార్ట్ అవుతుంది, కాకపోతే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మనకు చూసుకు క్వాలిఫికేషన్ చూద్దాం. నావిక్ జనరల్ డ్యూటీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. ఒకవేళ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి మీరు అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లైని చేసుకోవచ్చు. ఇక యాంత్రికి మీరు అప్లై చేయాలనుకుంటే 10th పాస్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదా డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్ రేడియో లేదా పవర్ ఇంజనీరింగ్ నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ యాంత్రికి ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఎవరైతే చేసుంటారో, డిప్లొమా అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా చేసుంటారు, వాళ్ళకి లేటరల్ ఎంట్రీ అంటారు, డైరెక్ట్ సెకండ్ ఇయర్ డిప్లొమాలో వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళల్లో కూడా ఎవరైనా డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ యాంత్రిక్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లై చేయడానికి ఏమేం బ్రాంచ్లు చదివి ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మెకానికల్కి సంబంధించి కూడా ఇచ్చారు, మెకానికల్కి అయితే మెరైన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మెకానికల్తో పాటుగా. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఫైబర్ ఆప్టిక్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మనకి యాంత్రిక్ పోస్టులకు సంబంధించి. ఇక మనము ఆల్రెడీ నావిక్ జనరల్ డ్యూటీకి చెప్పాను, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ అనేవి చదివి ఉండాలి, నావిక్ అప్లై చేయాలని నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 to 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎవరికంటే ఏజ్ అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళకి. ఓకే, సో అయితే మనకి ఇక్కడ చూడండి, నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ మరియు యాంత్రిక్ పోస్టులకి 1 మే 2001 నుంచి 30 ఏప్రిల్ 2005లో ఎవరైతే పుట్టి ఉంటారో ఈ డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే తప్పనిసరిగా ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అండి, ఎందుకంటే ఇవి డిఫెన్స్ పోస్టులు కాబట్టి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మొత్తం సెలక్షన్ ప్రొసీజర్ అనేది 4 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో మనకి ఫిజికల్ టెస్ట్ అనేవి ఉంటాయి, థర్డ్ స్టేజ్లో మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అండ్ ఫోర్త్ స్టేజ్లో ఫైనల్ సెలక్షన్ అనేది ఉండి తర్వాత మీకు ఏదైతే ట్రైనింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఫోర్త్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ ఈ స్టేజ్ 1, 2, 3, 4 సంబంధించినటువంటి డీటెయిల్గా ఒకసారి చూద్దాం ఏమున్నాయని. స్టేజ్ 1లో ఫస్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి మొత్తం 3 సార్లు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి చేస్తారు, అది మీరు గమనించాలి. ఫస్ట్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ మీ డాక్యుమెంట్ సరిగ్గా ఉంటే మీరు పాస్ అయినట్లు లేదా ఫెయిల్ అయినట్లు, ఒకవేళ పాస్ అయితే నెక్స్ట్ స్టేజ్కి రిటన్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు లేదంటే ఇంటికి పంపిస్తారు. ఇక్కడ చూడండి మనకి ఈ తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది, యాజ్ పర్ ఆధార్
ఆధార్ ప్రకారం మీ యొక్క బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. కాబట్టి మీ యొక్క ఆధార్లో మీ యొక్క వేలి ముద్రలు కనుక సరిగ్గా లేకపోతే వాటిని ఆధార్ సెంటర్కి వెళ్ళి సరిగ్గా చేయించుకోండి. ఓకే, అయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేశారండి. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మూడు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి మనకి. నావిక్స్ డొమెస్టిక్ బ్రాంచ్ అని, నావిక్ జనరల్ డ్యూటీ అని, యాంత్రిక్ పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే చూడండి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి తెలుసుకుందాం. ఫస్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి ఓన్లీ సెక్షన్ 1 మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటున్నారు. అంటే చూడండి, సో సెక్షన్ 1 ఏముంది మనకి చూడండి, ఇది సెక్షన్ 1. ఇందులో జస్ట్ 60 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, 60 క్వశ్చన్స్ ఉంటాయి, 45 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జీకే నుంచి 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై అవ్వాలంటే యూఆర్ ఎకనామిక్ లివేకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు 30 మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 27 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. సిలబస్ అనేది 10th క్లాస్ లెవెల్లో సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పోస్ట్ ఏంటి, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 2 రెండు ఉంటాయి. సో సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 1 ఆల్రెడీ చూసాం మనము. సెక్షన్ 2 ఏంటి, సెక్షన్ 2లో 50 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది, 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. యూఆర్ ఎకనామిక్ లివేకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళైతే 20 మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితే 17 మార్కులు తెచ్చుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో సిలబస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది డీబీకి సంబంధించి, జీడీకి సంబంధించి. నెక్స్ట్ యాంత్రిక్ పోస్టులకు సంబంధించి మీ టైప్ ఆఫ్, అంటే మీరు ఎలక్ట్రికలా మెకానికలా ఏది అనేది దాన్ని బట్టి మీకు యాంత్రిక్ అనేది ఉంటుంది. యాంత్రిక ఎలక్ట్రికల్ అయితే సెక్షన్ 1+3 ఉంటుంది. సెక్షన్ 1 అన్నిటికీ కామన్గా సెక్షన్ 1 అనేది ఉంటుందండి. తర్వాత సెకండ్ స్టేజ్ అనేది మనకి మారడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్కి అయితే సెక్షన్ 1+4 అనేది ఉంటుంది. యాంత్రిక మెకానికల్ అయితే సెక్షన్ 1+5 అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ దీని తర్వాత మనకి స్టేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 కిలోమీటర్స్ రన్ అనేది 7 మినిట్స్లో రన్ చేయాలి, 20 స్క్వాటప్స్ అనేవి ఉంటాయి, అండ్ 10 పుషప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత మళ్ళీ మీకు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి స్టేజ్ 3 అనేది ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 3లో డీటెయిల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టేజ్ 3లో ఉంటుంది. తర్వాత ఫైనల్గా స్టేజ్ 4లో మనకి ఐఎన్ఎస్ చిల్కాలో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 4లో స్టేజ్ 3 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ప్రొవిజనల్ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఐఎన్ఎస్ చిల్కాలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో 8 సెప్టెంబర్ 2022 నుంచి 22 సెప్టెంబర్ 2022 వరకు జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in/cgepd.pt అనే వెబ్సైట్ ద్వారా కానీ, లేదా ఇక్కడ కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ల ద్వారా కానీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, అవి ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మరియు స్టేజ్ 1 క్వాలిఫై అయిన తర్వాత చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వలేదు, బట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూపిస్తుంది. వాటిలో నుంచి ఏదైనా ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక టెంటేటివ్ డేట్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండే అవకాశం అయితే ఉంటుందంటే, స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మనకి నవంబర్ 2022 కండక్ట్ చేయవచ్చు, స్టేజ్ 2 వచ్చి మనకి జనవరి 2023, అండ్ స్టేజ్ 3 వచ్చి ఏప్రిల్ లేదా మే 2023 కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి, చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు బట్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి, వెయిట్ ±10% ఉన్నా కూడా యాక్సెప్టబుల్ అంటున్నారు, హియరింగ్ నార్మల్గా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఒకసారి చూసుకోండి. టాటూకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, ఈ వెబ్సైట్ ఉంది కదండి, దీంట్లో వీళ్ళు పెట్టారంట, అంటే ఎక్కడెక్కడ టాటూస్ అనేవి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అని. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి టాటూస్ ఒకసారి మీకు ఎక్కడున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకొని మీరు అప్లైని చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.